హాయ్ అండి, ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు ది మౌనికా సింహ బ్లాగ్స్. ఈరోజు నేను అల్లంతో ఈజీగా అల్లం మురబ్బ ఏ రకంగా చేసుకుంటారో చూపిస్తాను. ఇది చేయడం చాలా ఈజీ అండి, ఎక్కువ ప్రాసెస్ కూడా ఏం పట్టదు. నేను ఇక్కడ ఒక కప్పు అల్లం పీసెస్ తీసుకున్నాను. ఇక్కడ నేను 100 grams అల్లం తీసుకున్నాను. దానికి మూడింతలు ఎక్కువగా 300 grams బెల్లం తీసుకున్నాను. అల్లం పేస్ట్ చేసి పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు బెల్లాన్ని పాకం పట్టుకుంటున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో మనం తీసుకున్న బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. మరీ ఎక్కువగా వేసుకోవద్దు, పాకం రావడానికి టైం పడుతుంది ఎక్కువ వాటర్ అయితే. వాటర్ తక్కువగా తీసుకోవడం వల్ల తొందరగా వచ్చేస్తుంది పాకము. ఈ ప్రాసెస్ అంతా 10 to 15 minutes అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు ఇది రెడీ చేయడానికి. పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా పాకం వేసి చూసుకోవాలి. ఇక్కడ మీరు వీడియోలో చూసినట్లయితే నాకు ఇంకా పాకం రాలేదండి, కొంచెం మెత్తగా ఉంది. నార్మల్గా ఈ చలికాలంలో జలుబులు, దగ్గులు, జ్వరాలు ఎక్కువగా వస్తుంటాయి కదా పిల్లలకు కానీ పెద్దలకు కానీ. ఇది ఒక్క పీస్ తీసుకుంటే చాలండి, చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ వాళ్ళకి వాంతింగ్స్ అయ్యి అవుతూ ఉంటాయి కదా, ఇది కొద్దిగా చిన్న చిన్న పీసెస్గా చేసి తీసుకోవడం వల్ల వాంతింగ్స్ కూడా కావండి. నేను ఇక్కడ ఇంకోసారి టెస్ట్ చేసుకుంటున్నాను, మీరు చూసినట్లయితే వీడియోలో అర్థమైపోతుంది. నాకు ఇక్కడ పాకం వచ్చేసేసిందండి. ఉండని చేతితోటి ఇట్లా ప్రెస్ చేసేటప్పుడు మనకి నచ్చిన షేప్లో వచ్చేయాలి, అలాగే ఆ గిన్నెకి వేసి కొడితే సౌండ్ రావాలండి. నాకు ఇక్కడ పాకం వచ్చేసింది. స్టవ్ స్లిమ్లో పెట్టుకొని అల్లం తీసుకొని బాగా కలుపుకోవాలి పాకంలో. ఫస్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం పీసెస్ని, ఆ పేస్ట్ తీసుకోవాలి, బాగా కలపాలండి. ఉండలు కడుతుంది, కొంచెం స్లిమ్లో పెట్టి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ హైలో పెట్టుకోండి. నెక్స్ట్ అల్లం వేసిన తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. గట్టిగా ఉండలాకొస్తే మనకి ఇక్కడ అల్లం మురబ్బ రెడీ అయిపోతుంది. చక్కెరతో అయితే ఇంకా ఈజీగా అయిపోతుందండి, మొత్తం ఒకేసారి వేసేసి ఉడకబెట్టేసుకోవచ్చు. స్టవ్ మీద బెల్లంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. నార్మల్గా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ సరిగ్గా ఫుడ్ తీసుకోరు, అలానే వాటర్ సరిగ్గా తీసుకోరు కదండి. అందువల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని, డైజెషన్ ప్రాబ్లమ్స్ అని వస్తూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండాలంటే ఇది డైలీ ఒక పీస్ అన్న తీసుకోవాలండి బాడీలోకి. మీరు ఇక్కడ చూసినట్లయితే నాకు బాగా దగ్గరకు వచ్చేసేసింది, ఇట్లా పొంగు పొంగుగా రావాలండి. ఇంకోసారి టెస్ట్ చేసుకుంటున్నాను, నాకు ఇక్కడ వచ్చేసేసింది, మీరు చూస్తే అర్థమవుతుంది. అది మళ్ళీ వాటర్లో మనం వేస్తే కరగకుండా ఉండాలండి పాకం, అట్లయితే ఈజీగా వచ్చేసినట్టు. నాకు ఇక్కడ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఒక ప్లేట్కి నెయ్యి పూసి తీసుకున్నాను నేను. ఇక్కడ మనం అల్లంది రెడీ చేసుకున్నాం కదా, ఇదంతా ఇందులోకి పోసేసేసి కొంచెం స్పూన్ కానీ ఏం పెట్టి కలపకుండా చేతితోటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్ కనుక్కోండి. మీకు మరీ పల్చగా కావాలనుకుంటే కొంచెం పెద్ద ప్లేట్ తీసుకొని పల్చగా చేసుకోవచ్చు, లేదా ఒక బటర్ పేపర్ తీసుకొని అందులో టీ స్పూన్ తోటి కొంచెం కొంచెంగా క్యాండీలాగా వేసుకోండి, అలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రెడీ అయిపోయిందండి. మరీ ఎక్కువ చల్లారనియకుండా లైట్ వేడి మీదనే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా ముదిరిన అల్లం తీసుకున్నానండి. లేత అల్లం తీసుకుంటే కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటుంది, ఉడకడానికి టైం పడుతుంది, కొంచెం ముదిరిన అల్లం తీసుకోండి. అలాగే 100 grams అల్లం తీసుకుంటే 300 grams కానీ 300 grams నుంచి 500 grams వరకు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 100 grams అల్లానికి 300 grams బెల్లం యాడ్ చేశాను. ఇది వచ్చేసి పర్ఫెక్ట్గా ఉంటుంది, లైట్గా ఘాటుగా ఉంటుంది. నార్మల్గా ఇంత ఘాటు మేము తినలేమనుకుంటే ఒక కప్పుకి 3 cups కంటే కొంచెం ఎక్కువగా కూడా తీసుకోవచ్చు, 5 cups వరకు తీసుకోవచ్చు. ఒక 1 hour ఆర్డర్ పెట్టిన తర్వాతనే పీసెస్ని బయటికి ఈజీగా ఊడొస్తాయండి, మనకు కావాల్సిన షేప్లో ఈజీగా వచ్చేస్తాయి. ఇక్కడ మీకు చూసినట్లయితే కరెక్ట్గా రెడీ అయిపోయింది. నాకు పీసెస్ కూడా ఈజీగా వచ్చేసాయి, ముందులాగా కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి. అల్లం మురబ్బ రెడీ అయిపోయిందండి. ఇది చిన్నపిల్లలు పెద్దవారు అని కాకుండా ఎవరైనా తీసుకోవచ్చు, రోజుకి ఒక్క పీస్ తింటే చాలండి. అలాగే నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.